వెంకాయాన్ని నేను ఈ కొంచెం కట్ చేసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా స్కిన్తో పాటు ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. అయితే తర్వాత లోపల కొంచెం తెల్లదాంతో కొంచెం గ్రేట్ కూడా చేసుకున్నాను. దీంతోపాటు మనకి అల్లం, అల్లాన్ని కూడా కొంచెం ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. అల్లం అందరూ వేయరు కానీ నాకు అల్లం కూడా వేస్తే మనకి ఈ పచ్చడి మనం ఫ్రెష్గా తింటుంటే భలే మజా ఉంటుంది. ఇది చేసుకోవడానికి ఫస్ట్ మనం కొన్ని పొడి చేసుకుందాం. ఒకటి ఏంటంటే మన ఆవాలు కొంచెం ఎక్కువగా తీసుకోండి. ఆవాలు ఎంత తీసుకుంటారో అందులో ఒక పావు మెంతులు. ఈ ఆవాలు కూడా మా తోటలోనే నేను పండించుకున్నాను. ఇలా ఆవాలు మనకి వర్షాలు పడిన వెంటనే ఎక్కడన్నా ఖాళీ స్థలం ఉంటే లైట్గా దున్నేసి ఆవాలు చల్లేస్తాను. ఇంకా వదిలేస్తాను ఎందుకంటే ఆవాలు ఫస్ట్ లేతగా వచ్చిన ఆకులు తీసుకొని నేను సర్సొంకా సాగు ఆవాల ఆకుతో చేసే కూర భలే అద్భుతంగా ఉంటుంది. ఆవాలు లేకపోతే మన ఆవకాయ ఎట్లా వస్తుంది? సో ఈ ఆవాలు కొంచెం మెంతులు తీసుకొని లైట్గా వేయించుకోండి. తర్వాత దీంట్లో జీలకర్ర కూడా వేసుకోండి. వేసి తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటే మీకు మీ ఆవు పిండి చాలా బ్రహ్మాండంగా తయారవుతుంది. అంటే ఈ ఆవాలు మెంతులు జీలకర్ర పిండి చాలా బాగుంటుంది. దీన్ని కుక్ చేసుకుంటున్నప్పుడు మీకు ఒక మంచి సువాసన వస్తుంది. మనకి మిక్సీ జార్లో వేసుకొని ఎంతసేపు ఒక నిమిషం పని. ఇది వేయించడం కూడా పెద్ద ఎక్కువ టైం పట్టదు. నేను చేస్తున్న మోతాదు అయితే ఒక నిమిషం ఒక రెండు నిమిషాలు మహా అంటే. సో మంట తగ్గించి ఇలా స్లోగా అన్ని ఆవాలు కొంచెం చిటపట్లాడుతూ ఉంటాయి, జీలకర్ర మన ఈ మెంతులు అన్నీ లైట్గా సౌండ్ వస్తుంటుంది. ఈ సౌండ్ కూడా నాకు చాలా చాలా ఇష్టం. దీన్ని వేయించుకోండి. ఇంకా కొంచెం వేగాలి. స్టవ్ కట్టేశాను, ఆ ఉన్న వేడిలోనే అవి చిటపట్లాడివ్వండి. తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని మనం చేసే ఈ పచ్చడిలో మనం వేసుకుందాం. చెప్పాను కదా మనకి ఇలాంటి పచ్చడి ఉంది అంటే మనకి పెరుగన్నంతో సాంబార్ అన్నంతో అన్నిటితోటి చాలా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయము మనకి సీజన్లో వచ్చే కూరగాయలు తినాలి, సీజన్లో వచ్చే పళ్ళు తినాలి. ఆ పళ్ళల్లో కొన్ని పచ్చివి కూడా తింటే చాలా బాగుంటుంది. సీజన్లో మామిడికాయలు వచ్చినప్పుడు ఫస్ట్ పచ్చివి ఎంజాయ్ చేద్దాం, తర్వాత పండ్లు వచ్చినప్పుడు ఎలాగో ఎంజాయ్ చేస్తాం. ఆ విధంగా మనం ఆ ఫ్రూట్స్ని సీజన్లో వచ్చినప్పుడు తప్పకుండా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మన ఈ ఆవాలు మన మిక్సీ జార్లో వేసుకోండి. పర్ఫెక్ట్. కొంచెం చల్లారనిస్తే బాగుంటుంది. తర్వాత డింగ్ 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 బుర్బుర్ బుర్ మంచి పొడి చేసుకొని తర్వాత దీన్ని ఎలా వాడాలో చూద్దాం. ఆవాలు జీలకర్ర మెంతుల పొడి రెడీ. సో ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ చూడండి, తొక్కతో సహా ఏది వేస్ట్ కానిట్లేదు. ఆ తొక్కలో కూడా ఒక ఒగరు ఉంటుంది, ఆ ఒగరు రుచి కోసమే ఈ మామిడికాయలో అంత గ్రేట్నెస్. ఇప్పుడు కొంచెం ఆ పిక్కకి మిగిలిపోయినది అన్నీ కూడా గ్రేట్ చేశాను. ఈ గ్రేట్ చేయడం వల్ల మనకి ఒక గుజ్జులా తయారవుతుంది. ఇందులో కారం కావలసినంత కారం, 2 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 1/2 కప్పు మనము కారపొడి, అలాగే ఇందులో ఉప్పు. మనం కారం ఎంత వేస్తామో అందులో సగం కంటే తక్కువ మీరు ఉప్పు వేయండి, ఎందుకంటే ఉప్పు తర్వాత కూడా మనం వేసుకోవచ్చు. వేసి దీన్ని ఆహా కలుపుతూ ఉంటే దాని మజానే వేరు. ఈ అల్లం ఏదైతే ఉందో మీరు ఇందులోనే వేసుకోవచ్చు. ఇంకొక విధం ఏంటంటే మనం తాలింపు వేసి ఆ నూనె టెంపరేచర్ తగ్గించేయడం కోసం ఈ అల్లాన్ని అందులో వేసి కలిపేసి దాన్ని మామిడికాయ ముక్కల మీద వేసుకుంటే అలా కూడా చాలా బాగుంటుంది. ఉప్పు కారం చక్కగా పట్టించిన ఈ మామిడికాయ ముక్కలు పర్ఫెక్ట్ రెడీ. ఇప్పుడు మన తాలింపు వేసుకుందాం. పర్ఫెక్ట్గా కలుపుకున్నాం. ఇప్పుడు మన ఆవాలు జీలకర్ర మెంతులు పొడి దీన్ని కూడా పైన జల్లేసుకుందాం. వేడి చేసాము, ఆ వేడి దీంట్లో ఉన్న సుగంధ ద్రవ్యాలని బయటికి తీసుకొస్తుంది, మనం ఆవకాయలో కలుపుకున్నప్పుడు మంచి టేస్ట్ని కూడా తీసుకొస్తుంది. సో ఇప్పుడు మనం నూనె, ఇప్పటిదాకా చుక్క నూనె కూడా వేయలేదు కదా, కొంచెం నూనె పడుతుంది, నూనె తగినంత పోసుకోండి. ఈ పచ్చడి తయారైన తర్వాత బయటనే పెట్టుకొని తినేవాళ్ళు అయితే కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి. మీరు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకో 15 రోజులు ఎక్కువ తినాలనుకున్నా కానీ నూనె తక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. సో దీంట్లో మళ్ళీ తాలింపు వేద్దాం. ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం పసుపు, మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. యాక్చువల్గా వెల్లుల్లి రెబ్బలు నాకు ఏ పచ్చళ్ళలో అయినా నాకు అక్కడక్కడ తాకుతుంటే చాలా బాగుంటుంది. నూనె వేడెక్కుతున్నప్పుడు మనం ఇందులో ఆవాలు చిట్పట్లాడుతూ ఉంటే మనం జ
జీలకర్ర ఇందులో వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు అలాగే సన్నగా చాప్ చేసుకున్నాను అల్లం కొంచెం పసుపు వేసేసి స్టవ్ కట్టేసేయండి ఆ పసుపు ఈ వేడి నూనెలో ఈ అల్లాన్ని ఇదంతా చక్కగా ఎందుకంటే స్టవ్ కట్టేశాను దీంట్లో మరి ఎక్కువ కుక్ చేశారనుకోండి ఆ అల్లం ఫ్లేవర్ తగ్గిపోతుంది ఇంకా కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి ఆ వెల్లుల్లి అంతా పర్ఫెక్ట్ దీన్ని మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కాదు కొంచెం వేడి తగ్గగానే మన అల్లం ఇలా కొంచెం చల్లారుతూనే దీన్ని ఇప్పుడు కలిపేసుకోండి ఇది మరుసటి రోజు నెక్స్ట్ డే దీని రుచి ఇంకా పెరుగుతుంది కొంచెం నూనె కూడా మనకి మెరుస్తూ మెరుస్తూ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కానీ ఉప్పు అన్నీ కలుపుకున్నాం తినడం మాత్రం రైట్ అవే చేసిన వెంటనే ఏదైనా పచ్చడి రుచి చూడాల్సిందే దేవుడి ముద్ద ఒక ప్రేమ ముద్ద మనం తినాల్సిందే సో దీన్ని చూడండి ఇలా కలిపేసుకోండి మనకి ఏదన్నా జాడి కానీ చిన్న జార్లో ఉంటే వేసుకోండి కానీ రుచి చూడండి ఉప్పు మీకు కరెక్ట్గా ఉండాలి మరుసటి రోజు ఒకవేళ ఉప్పు కొంచెం తగ్గింది అనిపిస్తే మరి లైట్గా కొంచెం వేసి కలిపేసుకోండి కలిపిన తర్వాత చక్కగా ప్రతిరోజు ఈ ఫ్రెష్ మామిడికాయతో సీజన్లో ఫస్ట్ ఆవకాయ ఇంకేంటి ఆలస్యం మార్కెట్కి వెళ్ళండి మామిడికాయలు తెచ్చుకోండి చక్కటి ఫ్రెష్ ఆవకాయ చేసుకోండి ఇప్పుడే ఫ్రెష్గా కలిపాము అయితే మనం ఉప్పు పడిన తర్వాత కారం పడిన తర్వాత ఒక 2-3 గంటలకి దాంట్లో ఉన్న తేమ బయటకు వస్తుంది ఆ తేమ వచ్చింది ఏం చేస్తుంది మనం పొడులు వేసాం మన మెంతులు ఆవాలు జీలకర్ర కారం పొడి వీటన్నిటికీ తేమను అందించి మనకి ఒక కొంచెం గ్రేవీలాగా ఆ పచ్చడికి పట్టుకునే ఆ మసాలా తయారవుతుంది సో ఫ్రెష్గా చేసాము అందులో గ్రేట్ చేసాం కాబట్టి తొందరగా అయిపోతుంది ముక్కలు వేస్తే మరుసటి రోజు ఇలా గ్రేట్ చేసిందైతే ఒక 2-3 గంటల్లో మనకి రెడీ అవుతుంది ఇది మంచిగా ఎర్రగా ఒక 1.5-2 గంటల్లో మనకి ఇందులో నుంచి జ్యూసెస్ బయటకు వచ్చేస్తాయి తర్వాత మీరు జాడీల్లో దేంట్లోనే వేసుకొని ఎంజాయ్ చేయండి మామిడికాయ తురుము ఆవకాయ పచ్చడి దీన్ని తయారు చేయడానికి ముందుగా చూపించిన విధంగా మామిడికాయని ఫైన్గా చాప్ చేసుకొని కొంచెం తురుము చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు తురిమిన మామిడికాయ చాప్ చేసిన మామిడికాయ ఒక బౌల్లో తీసుకొని కారపొడి ఉప్పు వేసి చూపించిన విధంగా కలిపి దానిపైన తయారు చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడి కూడా వేసి పెట్టుకోండి ఒక ప్యాన్లో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి కరివేపాకు సన్నగా తరిగిన అల్లం పసుపు వేసి లైట్గా కుక్ అయిన తర్వాత తీసి ఈ మామిడికాయ మిశ్రమం పైన పోసుకో దీని అంతా చక్కగా కలుపుకోండి ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి దీన్ని ఒక 1 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎంజాయ్ చేయవచ్చు సీజన్లో ఫస్ట్ మామిడికాయలు రాగానే తెచ్చుకొని ఇలా ఆవకాయ చేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది